నమస్తే నా పేరు గణేష్ చారి సైంటిఫిక్ వాస్తు పండిత్ జాతర టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మన ఇంట్లో పిల్లల గురించి మాట్లాడుకోవడానికి మేము ముందుకు వస్తున్నాం పిల్లలు బాగానే చదువుతున్నారు కానీ వంట పట్టట్లేదు ఆ చదువు చదువుతున్నారు మర్చిపోతున్నారు ఎందువల్ల అక్కడ పిల్లలకు మనం వాయు రూమ్ ఇస్తాం వాయువ కానీ ఈశాన్యంలో కానీ పిల్లల బెడ్రూమ్ ఇస్తాం ఆ ఇచ్చినప్పుడు అక్కడ వాళ్ళు ఆ స్ట్రెస్ లైన్స్లో కూర్చుంటే వాళ్ళ దగ్గర యూవీ ఉందనుకో అల్ట్రావైలెట్ వాళ్ళు చదివినది వాళ్ళకు మెదడుకి ఎక్కాలంటే వాళ్ళు వాళ్ళు ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉండాలి వాళ్ళ దగ్గర యూవీ కానీ ఐఆర్ కానీ ఉందనుకో వాళ్ళు చదివినట్టే చదువుతారు మళ్ళీ మర్చిపోతారు అలాంటప్పుడు మనం ఏం చేయాలి వాళ్ళను పిల్లలు మనము ఎంత చదివినా కానీ ఒకరేమో బాగా చదువుతారు ఒకటే దగ్గర కూర్చున్న వాళ్ళు కూడా ఒకరేమో బాగా చదువుకుంటారు ఒకరికేమో ఆ రాదు నేను పో అంటారు ఎందువల్ల ఇప్పుడు ఆ ఉన్నది ఒకటే రూమ్ ఆ రూమ్లో ఒకరేమో మంచి చదువుతారు ఒకరేమో చదువుకోవడానికి వాళ్ళకి వీలు పడతలేదు ఎందువల్ల అక్కడ జాగా అది కూడా కాదు ఈ మనుషులది అది ఎందుకంటే ఆ అమ్మాయి చదువుకుంటలేదు అబ్బాయి చదువుకుంటుండు మరి ఆ రూమ్లో ఆ జాగాలో ఏదైనా నెగిటివ్ ఉందనుకో అప్పుడు ఇద్దరు చదువుకోదు కానీ అమ్మాయి చదువుకుంటుంది బాబు చదువుకుంటలేడు అప్పుడు ఏం చేస్తాం బాబు దగ్గరనే యూవీ ఉంది అన్నట్టు ఆ బాబుకే మనం అల్ట్రావైలెట్ తీసేసేయాలి అల్ట్రావైలెట్ తీసేసేయాలి అల్ట్రా తీసినాం అనుకో ఆయన దగ్గర పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఒక మనకేమైతే సహస్రార చక్ర ఫుల్ ఫిల్ బాగుందనుకో హండ్రెడ్ పర్సెంట్ థర్టీ నుంచి ఫార్టీ డిగ్రీస్ ఉండాలి అలా ఉందనుకో ఆటోమేటిక్ ఆయన చదువుకున్న శక్తికి ఆటోమేటిక్ మెదడులోకి వచ్చేస్తుంది ఆయన ఏది చెప్పాలా చెప్పేస్తాడు అక్కడ అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఆయనకు నైంటీ నైంటీ ఫైవ్ మార్క్స్ వస్తుంటాయి ఇద్దరు వాళ్ళు ఈ మన ఇంట్లో ముందు పాజిటివ్ ఎనర్జీ ఉన్నదా లేదా చూసుకోండి పిల్లలకు ఎవరికైనా చదువు రాలేదు ఎవరికైనా ఇబ్బందులు ఉన్నాయి లేదు వాళ్ళకు మానసిక బాధలలో ఉన్నారు ఒక డిప్రెషన్లు ఉన్నారు అంటే నా దగ్గర తీసుకురండి నేను పిల్లల దగ్గర డబ్బులు తీసుకోను ఫ్రీగానే చేస్తాను మన ఏది జాతర టీవీ వాళ్ళ సందర్భంగా మీకు ఫ్రీ చేయాలని చెప్పుకుంటున్నా మీరు ఎవరైనా బాధపడుతుంటే నా దగ్గర తోలుకరండి నేను ఫ్రీగానే డబ్బులు తీసుకోకుండా చేస్తాను ఇంకా బీదోళ్ళు ఉంటే ఎవరైనా సరే మానసిక బాధలలో ఉన్న వాళ్ళకి చెప్పండి నేను ఉంటేనే డబ్బులు తీసుకోను నేను నేను కూడా సేవ చేయడానికి ఉన్నాను ఇది నిజం ఎందుకంటే ఇలాంటి చాలామంది ఎన్నో రకాల ఎన్నో ఎన్నో విధాలుగా ఎక్కడెక్కడనో పోయి చాలా డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు ఆఖరుకు తిరిగి తిరిగి విసిగిపోయిన వాళ్ళు ఉన్నారు ఆ విసిగిపోయిన వాళ్ళు కూడా నా దగ్గర రండి నా దగ్గర డబ్బులు ఇవ్వకున్నా సరే మీరు ఒక సంతోషంగా ఉంటే చాలు నాకు అది